చూడకపోయినా ఇంట్లో వాళ్ళందరూ చూశారు కదా. ఇప్పుడు అమ్మ ఫోటో పేపర్లో వస్తే అమ్మ ఇక్కడే ఉందన్న విషయం నాన్నకి తెలిసిపోతుంది. ఆ ఫోటో న్యూస్ పేపర్లో పడకుండా ఎలా ఆపాలి? సార్ చెప్పండి. ఎక్కడున్నావు కస్తూరి? నేను నీకోసం గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. అక్కడే ఉండండి సార్, నేనే బయటకు వస్తున్నాను. కస్తూరి, ఇప్పటికే లేట్ అయింది, త్వరగా బయలుదేరదాం పద. సార్ సారీ సార్, నేను రావటం లేదు. అదేంటి కస్తూరి, వెళ్దామని ముందే అనుకున్నాం కదా, సడన్గా ఇప్పుడు ఏమైంది? ప్లీజ్ సార్, ఇప్పుడు నాకు పార్టీకి వచ్చే మూడ్ లేదు, వేరే చిన్న పని ఉంది. ముందు ఆ పని ఏంటో చెప్పు, దాన్ని ఫినిష్ చేసి పార్టీకి వెళ్దాం. సార్కి ఎలా చెప్తే అర్థమవుతుంది? నీలో నువ్వే స్ట్రగుల్ ఎందుకు అవ్వడం? అదేంటో చెప్తే నేను హెల్ప్ చేస్తాను కదా. అది మీరు హెల్ప్ చేసేంత పెద్ద విషయం కాదులేండి. మరి చిన్న విషయానికి ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నా? మూడ్ ఆఫ్లో ఉన్నానన్నావుగా, ఇలాంటి టైంలో పార్టీకి వెళ్ళడమే కరెక్ట్. ఇంకా నీకు రావడానికి డౌట్గా ఉంటే పద, కాసేపు ఆ ఆంటీతో మాట్లాడి బయలుదేరదాం. నేను మీతో రావడానికి ప్రాబ్లం అమ్మ కాదండి. చూడు కస్తూరి, నేను బయలుదేరేటప్పుడే చెప్పాను, ఈరోజు మన ఇద్దరికి చాలా ముఖ్యమైన రోజని. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అనుకో, ప్లీజ్ నా కోసం రావచ్చు కదా. నువ్వు లేకుండా నేను ఆ పార్టీకి వెళ్ళినా అర్థం ఉండదు కస్తూరి. ఇప్పటికీ నీకు రాకూడదు అనిపిస్తే చెప్పు కస్తూరి, నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను. పార్టీకి వెళ్దామా? ఏంటి మామ అలా నడుస్తున్నా, కాలుకేమైంది? ఏం లేదురా, చిన్న ఫ్రాక్చర్ అయిందంతే. అయితే నువ్వు రావేమో అనుకున్నానురా. నీలాంటి అచీవర్ని విష్ చేయకుండా ఎలా ఉంటానురా. అడ్వాన్స్డ్గా విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్ మామా. మరి మీ ఎంగేజ్మెంట్ ఎప్పుడు? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడున్న అందరికీ పెళ్ళిళ్ళు అవుతాయి కదా,
అలాగే మీరెప్పుడు చేసుకుంటారా అని అడిగాను అంతే. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. అంటే పెళ్ళిళ్ళు భూమి మీద కంటే ముందే స్వర్గంలో జరుగుతాయి అని. సో ఇక్కడ ఎవరి పెళ్లి ఎవరితో జరుగుతుందో తెలియాలంటే మీరు బ్రహ్మగారికి ఫోన్ చేసి కనుక్కోవాల్సిందే. నువ్వు బలి సరదాగా మాట్లాడతావు కస్తూరి. నేను మాత్రం సీరియస్ గానే అన్నాను. సరే ముందు మీరు బొక్కే తీసుకోండి. థ్యాంక్ యూ. 5 ఏళ్ళు కష్టపడి ప్రేమని సాధించడం గొప్ప కాదు, ఆ ప్రేమను జీవితాంతం కాపాడుకోవడం గొప్ప. విష్ యు హ్యాపీ బ్యూటిఫుల్ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ కస్తూరి. థ్యాంక్ యూ సో మచ్. కస్తూరి ఇక్కడ కూర్చో కూర్చో. ఈ ఫోటోతో పాటు ఈ పేపర్లో ఉన్న మ్యాటర్ కూడా వచ్చే వారం న్యూస్ పేపర్లో రావాలి. కస్తూరి, మ్యారేజ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? నా దృష్టిలో పెళ్ళంటే చాలా పవిత్రమైంది సార్. అంటే పెళ్ళిళ్ళు నిజంగానే స్వర్గంలో జరుగుతాయా? ఊరికే సరదాగా చెప్పాను సార్.